పెళ్లి చూపులు కాకపోయినా అట్లా తెలుసుకున్నారు ఒకరి గురించి ఒకరు. ఓకే, మరి మీకు తన నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నా పైన ప్రేమ అండి, నా పైన ప్రేమ. అవునా, నచ్చిన క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? షార్ట్ టెంపర్ అండి, అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కోపం, వెంటనే టక్కన కోపం చేస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా రాదు, ఒక్కోసారి వస్తూ ఉంటుంది. అదొకటి నచ్చిందండి. ఏ విషయాలు తను నచ్చరు మీకు? చెప్పిన పని అప్పుడప్పుడు కొంచెం లేట్ గా చేస్తుంటారు. లేట్ గా చేస్తుంటారా? ఓకే, బద్ధకం ఎక్కువ అండి నాకు. కొంచెం మా ఆయన పెళ్లి చేసుకున్నాక ఎక్కువైంది. ఎక్కువైంది అవునండి. వంటతో ఆయన నేర్పిస్తుంటే మనకి ఏం పని ఉంటుంది? మనకి బద్ధకం వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతుంది చేసుకున్నాక. ఇంకా మెమొరబుల్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. మెమొరబుల్ ఇన్సిడెంట్, నేను వెళ్ళి 1 వీక్ ఉన్నానండి మ్యారేజ్ కి ముందు మా అత్తగారి ఇంట్లో. 1 వీక్ ఉన్నారా? 1 వీక్ ఉన్నాను. బొమ్మల సినిమాలో ఉంది అదేదో, అది అది వేరే టైప్ ఆఫ్ 1 వీక్, ఇది వేరే టైప్ ఆఫ్ 1 వీక్. తను హైదరాబాద్ కి వచ్చారు 1 వీక్ అప్పుడు వెకేషన్ లో. అప్పుడు నేను కూడా వెళ్ళి అక్కడే ఉన్నానండి 1 వీక్. ఓకే, సో అప్పుడు అంటే ఎలా ఫీల్ అయ్యారు అంటే, ఒకటే ఇంట్లో బ్యాట బిఫోర్ మ్యారేజ్ ఉన్నారు కదా, కొత్త కొత్తగా అనిపించినా? ఏం లేదండి, అంటే అది మనకు తెలిసిన కదా, అంత అనిపించలేదండి. ఓన్ హౌస్ లాగానే ఫీల్ అయ్యాను. అసలు ఏమి డిఫరెన్స్ అనిపించలేదు, ఎందుకంటే అందరు తెలిసిన వాళ్ళే కదా, మా అత్తయ్య మామయ్య అంతా నాకు దగ్గర వాళ్ళే కదా, డిఫరెన్స్ అనిపించలేదండి. ఓకే, సో నరసింహుల్ గారు, మీ ఉద్దేశంలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలి? ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం సాఫీగా గడిచే విధంగా ఉండాలండి. సాఫీ నడుపుకోవాలంటారు? మాలా ఉండాలండి. అరే నైస్ ఆన్సర్, ఏ కథ మీరు కదా. ఓకే, బాగా ఆలరండి స్వప్న గారు, తెలిసిపోతాం చూసుకుంటేనే. చాలా తిరిగిండి. ఈ 3 ఇయర్స్ ఆఫ్ మీ మ్యారీడ్ లైఫ్ టైమ్ లో ఏదన్నా రోజు బాగా కొట్లాడారా? అసలు కొట్లాడి నేను మా ఇంటికి వెళ్ళిపోతాం, పుట్టింటికి వెళ్ళిపోతాం అన్న రోజులు ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు ఉంటుందండి. ప్రతిరోజు ఉంటుందా? అదే బాబు అలా అన్నారు. ప్రతిరోజు కొట్లాడుకుంటే ప్రతిరోజు కాంప్రమైజ్ అవుతాం, అదే కదండి ఎంజాయ్మెంట్. ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతారు? మీరా మీరా సిచ్యువేషన్ ప్రకారంగా ఉంటుందండి అది. ఎవరు ఎక్కువగా ఫైట్ చేస్తే ఫస్ట్ వాళ్ళు కాంప్రమైజ్ అవుతారండి. అవునా? తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదండి. వై? నేను చేస్తున్నాను కదా, ఇంకా అర్థం కాదు. బాబుని చూసుకోవాలి కదా, మళ్ళీ బాబు లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇద్దరు జాబ్ చేస్తే బాబును ఒంటరిగా వదిలేయడం అవుతుంది, అందుకని చెప్పేసి బాబుని చూసుకుంటుంది. జాబ్ చేయడం ఇష్టం లేదు నాకు. ఓకే, అంటే మీకు కూడా ఇష్టం లేదా జాబ్ చేయడము? లేదండి. లేదు, ఇంకా ఉండలేదు అనమాట. కొత్త కొత్త వంటలు నేర్చుకుంటూ ఉండండి, కొద్ది ప్రోగ్రామ్ చూసుకొని టైం పాస్ అవుతుంది కదా దానికన్నా. బాబుతోనే ఫుల్ టైం పాస్ అండి. అవునా? నాకన్నా అలానండి మా బాబు. ఓ అవునా, అవునులేండి. మీరే ఎలా ఉంటే మీ బాబు ఎంత అలా చేస్తారు? ఇంకా చాలా ఎక్కువ అలానండి. అవును, మీ బాబు ఎలా పంపించండి. చెప్పండి, ఇక్కడ ఉన్నారండి. తెలువన్న హాయ్. హాయ్. అక్కడ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. ఓకే, మీ పేరేంటి? ఇడ్లియా. మీ పేరేంటి? ఎందుకు మేము ఇప్పుడు కష్టపడుతున్నారు పిల్లలందరూ 4 ఇయర్స్ కి చాలా. ఓకే సరే, మనం వెళ్ళి ఆడుకుంటావా? మరి ఓకే, వీడితో మరికొన్ని విశేషాలు పంచుకునే ముందు మాయ బంగారం ప్రోగ్రామ్ లో ఒక షార్ట్ బ్రేక్.